ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ నేను ఒక వార్త చూశానండి ఎన్టీవీలో ఆ వార్తలోని సారాంశం ఏంటంటే మహారాష్ట్రలో ఒక అడవిలో ఒక పులి దాటి వెళ్తుంటే ఒక చిన్న నీటి పాయని అక్కడ ఎదురుకుండా ఒక నాగుపాము విప్పి నుంచుంది అది చూసి పులి తటపటాయిస్తూ అటు ఇటు తిరుగుతూ దాన్ని దాటలేక అక్కడే కూలబడిపోయింది కూర్చుండిపోయింది ఒక అరగంట సేపు ఈ తతంగం జరిగిందని ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళ వీడియో రికార్డింగ్లో చెప్తే ఎన్టీవీ వాళ్ళు ప్రసారం చేశారు అది పిక్చర్ని ఒకదాన్ని మీకు చూపిస్తాను సో దట్ మీకు కూడా కొంత అవగాహన వస్తుంది ఇది ఎన్టీవీ వాళ్ళు ఇచ్చింది అండ్ ఇక్కడ ఈ ఈ సర్కుల్లో ఉన్నది పులి ఇక్కడ ఇక్కడ ఈ సర్కుల్లో ఉన్నది నాకు అయితే ఈ పులి చాలాసేపు ఆ వీడియోలో చూశాను అటు ఇటు తచ్చాడుతూ అటు ఇటు తచ్చాడి తచ్చాడి ఇక్కడ కూర్చుంటిపోయింది పోయింది ఇంకా ఇది ఇవ్వలేదు అవు అయితే ఎందుకు అది అలా జరిగింది ఎప్పుడు జరిగింది తతంగం ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి సో నేను ఆ డేట్ ఏంటి అని వాళ్ళు చెప్పినాన్ని వింటే కొంత ఆశ్చర్యానికి లోనయ్యాను ఏంటంటే నాగపంచమి నాడు జరిగింది నాగపంచమి అన్నది ఆషాఢ కృష్ణ పంచమి నాడు వస్తుంది అంటే అలా ఇప్పుడు శ్రావణ మాసం కదా ఆషాఢ మాసంలో కృష్ణ పంచమి అంటే అమావాస్య రోజుల్లోని పంచమి అన్నమాట సో ఈ రోజు జరిగింది ఆ రోజు అందరూ జనరల్గా మనకి తెలుగు రాష్ట్రాల్లో నాగుపాముకి పాలు పోయడానికి పుట్టల దగ్గరికి వెళ్తూ ఉంటూ అవన్నీ చేస్తూ ఉంటారు అయితే దీనికి దానికి అసలు లింక్ ఉందా ఇది కాకతాళీయంగా జరిగిందా అని మనము డిస్కస్ చేయాలి నాగపంచమి అంటే నాగపాము నాగ అంటే ఏమిటి అంటే స్థిరంగా ఉండకపోయేది ఒకచోట స్థిరంగా ఉండదు అనమాట అది పెద్దది అని ఇంకొక అర్థం సో ఇలాంటి ఏనుగు అని కూడా అర్థం ఉందండి నాగకి సో ఇలాంటి అర్థాలు నాగ శబ్దానికి ఉన్నాయి ఇక పంచమి అంటే తిథి ఐదవ తేదీ అనమాట ఐదవ తిథి అని అర్థం అన్నమాట సో నాగపంచమి ఈ రోజున ఆ పులి జనరల్గా పులి దాన్ని చూసి అందరు ఆగాలి దూరం వెళ్ళాలి తప్పితే అది ఆగే పని ఉండదు పులి పులికి సామాన్యంగా పులి లక్షణమే కాదు అది పులి అసలు ఆగదు పాము అయితే అది పాము మీద పడగ వేసిందంటే ఆ పంజాతో మొత్తం చీల్చేస్తుంది అది సో పులి ఎవరికి భయపడడం అంటూ ఉండదు పులిని చూసి భయపడటమే పాములు పెద్ద పెద్ద కొండసీలో కూడా పులిని చూసి భయపడాలి పులి దాన్ని ఒక దెబ్బ వేసిందంటే అయిపోయి ఈ పంజాతో ఒకసారి కొట్టింది అంటే చిరుగు శరీరం ఎంత బలం ఉంటుందంటే ఆ పంజాలో మీరు కొన్ని వీడియోస్ మీకు యూట్యూబ్లో దొరకచ్చు సింహంకి పులికి అదే మన ఇట్లా పులులకి సింహాలకి మానవులతో పోటీ పెట్టారు అండి ఏంటంటే తగ్ ఆఫ్ వారంట తాడు పెట్టి లాగటం సో ఒక సింహానికి తాడు ఒక ఎండింగ్ ఇచ్చి ఇంకో ఎండ్లో వీళ్ళు పట్టుకొని లాగుతుంటే దాని పంటి బిగుతో అది ఎంత మందిని లాగి పారేసిందంటే ఒక దెబ్బకి ఆశ్చర్యం సో అంత బలం ఉంటుంది పులి పళ్ళకి పులి జాస్కి అలానే సింహానికి కూడా రెండింటికి సో పులి పంజాకి ఎంత ఉంటుందంటే ఒక మానవుడు దొరికాడు అనుకోండి వాడిని గుండె మీద కొట్టిందంటే లోపల ఉన్న అవయవాలు గుండెతో సహా బయటికి రావాల్సింది అంత బలం ఉంటుంది కాబట్టి ప్రతి జంతువు భయపడుతుంది పులి పులి అంటే సమస్య లేదు అందులో సో అటువంటి పులి ఇంకా సింహంకి పులికి మధ్య పోటీ వస్తే రెండు గొడవ పడితే సింహానికే పైచేయి అవుతుందని మన శాస్త్రాలు అవి చెప్తాయి కాబట్టి కానీ కొన్ని చోట్ల పులి పైచేయి ఉన్నట్టుగా చూపిస్తారు కానీ అది యాక్చువల్గా వాస్తవం కాదు సింహానికే పై చేయి ఉంటుంది సింహం అంటే పులి భయపడాల్సిందే మన పంచతంత్ర స్టోరీస్లో కూడా మీరు వినుంటారు అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఈ పులిని చూస్తే అందరు భయం డౌట్ లేదు నేను శ్రీశైలం అడవుల్లో వెళ్ళినప్పుడు కూడా చూశాను అది చాలా రాయల్గా ఉంటుంది ఎంత రాయల్గా ఉంటుందంటే అసలు ఇలా ఒక చూపు చూస్తుందో వెళ్ళిపోతుంది అంతే పట్టించుకోదు ఎవడు వస్తున్నాడు ఏం చేస్తున్నాడు పట్టించుకోదు అది వెళ్తూ ఉంటే మనం భయపడాలి సో అటువంటి పులి నాగుపాము చూసి ఆగింది అంటే అక్కడ పెద్ద పాయకుడు కాదు నీళ్లు మీరు చూశారు కదా కొద్దిగా నీళ్లు పారుతున్నాయి అది దాని సమస్య లేదు పక్క నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కానీ ఈ పులి ఎప్పుడు తనతో తన దోలో వెళుతుంది దానికి రాయల్ అది దన్ను నన్ను ఇస్తారా అని చెప్పి అది ఎదురు చూస్తుంది అలాంటిది ఆ నాగపాపం చూసాగింది అది కూడా నాగపంచమి రోజు సో ఈ నాగపంచమికి ఏమన్నా బలం ఉందా ఆషాఢ పంచమి నాడు ఆషాఢ కృష్ణ పంచమి నాడు పాములకి ఎక్కువ శక్తి ఉంటుందా జంతువులు అవి పసి కడతాయా అన్న ప్రశ్న మనకు వస్తుంది నిజమాది ఎందుకంటే ఇప్పటిదాకా మనం నాగపంచమి అంటే ఏదో పొట్టల్లో పాలు పోసి రావటం అని చేస్తూ ఉంటారు తప్పి ఇంకేం చేయరు దానికి ఆ రోజు ప్రత్యేకించి పూజలు చేస్తారు మరి ఆ రోజు పాములకి అంత బలం ఉంటుందా పాముల చుట్టూ ఏమైనా శక్తి వస్తుందా పాములకి అటువంటి ఏమన్నా ప్రకంపనలు ఉంటాయా దాని చుట్టూ వైబ్రేషన్స్ ఏమైనా ఎక్కువ అవుతాయా ఆ రోజున ఇది మనం గమనించవలసింది లేకపోతే పులి ఆగదు పులి ఎంత పెద్దగా చూశారు కదా మీరు దానిలో ఫోటోలో అది చాలా పొడుగు అది దాదాపు ఆరు అడుగులు ఉంటుంది ఎత్తు ఒక మూడు నాలుగు అడుగులు ఉంటుంది అలాంటి పులు అవి సో అవి ఎవరిని చూసి బెదరటం అంటూ ఉండదు ఏనుగులే బెదిరి పారిపోతాయి అలాంటి పులి చూసి పులి నాగు పాము అంటే ప్రత్యేకించి అక్కడ ఏదో జరుగుతూ ఉండాలి ఎందుకంటే పులి ఆగటం అనే స్నేహం పోని స్నేహం ఉంది ఆ రెండు జంతువులకి అనుకుంటే అది వేరే రకంగా కనిపిస్తుంది కానీ పులి బెదిరింది ఆ పామును చూసి మీరు ఆ వీడియో చూస్తే మీకు ఎన్టీవీ వాళ్ళది ఉంది వీడియో చూడండి ఇంకెక్కడ ఉందో మా ఛానల్ నాకు తెలియదు దాంట్లో మటుకు పులి బెదురుతున్నట్టు స్పష్టంగా ఉంది ఎందుకంటే బెదిరితేనే అటు ఇటు అడుగులేసి ఇటు వెళ్దామా అటు వెళ్దామా ఇటు తప్పుకుందాం అటు తప్పుకుందామా అని పాము సామాన్యంగా పులిని చూస్తే పారిపోతుంది డెఫినెట్గా పిల్లిని చూస్తే పారిపోతాయండి పా పాములు నేను అమెరికాలో చాలాసార్లు చూశాను సో పిల్లి ఏం చేస్తుందంటే పాముతో ఆడుకుంటుంది పాము ఎంత స్విఫ్ట్గా అది ఇట్లా ఫాస్ట్గా ఇట్లా అంటుందో ప పడగతో అంతకంటే ఫాస్ట్తో ఈ పంజాత విసురుతుంది నేను చూశాను ప్రాక్టికల్గా చూశాను అది పాములని ఇట్లా పెట్టి ఇట్లా గీర్ బారేస్తుంది చీల్చేస్తుంది అనమాట అది పిల్లు పిల్లుల లక్షణం పిల్లులు అలాంటిది పులి ఆ పులి అలా ఆగింది అంటే కారణం ఆ పామేనా ఇంకేమైనా ఉందో చుట్టుపక్కల అని చూస్తే ఆ పామే అని స్పష్టంగా ఆ వీడియోలో అర్థమవుతుంది ఎందుకంటే ఆ పులి ఆ పాము మీద ఫోకస్ పెడుతూ ఉంటుంది ఎంతసేపు ఆ పాము కదలకుండా అలానే చూస్తూ ఉంటుంది అనమాట సో ఇది మనకి ఆశ్చర్యానికి లోన్ చేస్తాం సో మనము ఈ దిశగా రీసెర్చ్ చేస్తే కొంత ఫలితం రావచ్చు లేకపోతే మన పెద్దవాళ్ళు ఊరికే నాగపంచమని పెట్టరు ఏదో కారణం బలమైన కారణం ఉంటుంది సో అది ఏదో అద్భుతమైన విషయమా అంటే అద్భుతమే మరి పాములకు ఆ రోజున ఎందుకు వస్తుంది పాములకు ఆ రోజున తేజస్సు వస్తుందా పాముల నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఆ రోజున ఏమైనా భయపడతాయి ఆ జనాల్ని ఏమిటి దానికి ఉపసంహరణ పాలు పోయటమేనా ఎందుకంటే పాము పాలు తాగదు ఆ పుట్టలో పాలు పోస్తుంటారు సో ఇది కారణమాది ఇది మనం తెలుసుకోవాలి సో దీని దిశగా కొంత రీసెర్చ్ జరిగితే బాగుంటుంది వేదాల్లో అటువంటి దేవుని ఉంటే కనుక నేను తీసి మళ్ళీ చెప్తాను కానీ ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కాబట్టి మీతో పంచుకోవాలనిపించింది అందుకే వీడియో చేశాను